మన వల్ల వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా వెలుగు వచ్చింది చెప్పాలి. ఇప్పుడు చూశారు, ఇద్దరు కుర్రవాళ్ళని చూశారు మీరు. ఒక టీచర్ సన్ ఐటీ చదువుకొని బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటూ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నాడు. ఇంకొక అతను ఫార్మాలో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో పార్టీ చేసిన పనులు చూసిన తర్వాత మేము పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి, పార్టీకి పనిచేయాలని చెప్పి చేశాడు. వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, వేరే దేశాల్లో ఉన్నారు. వేరే దేశాల్లో అయితే హైయెస్ట్ పర్ క్యాపిట ఇన్కమ్, అమెరికా లాంటి దేశంలో, అమెరికాలో అమెరికన్స్ హైయెస్ట్ పర్ క్యాపిట ఇన్కమ్ కాదు, మనలో సగమే వాళ్ళ ఆదాయం. తెలుగు వాళ్ళ ఆదాయం 120,000 డాలర్లు. అమెరికాలో పుట్టిన అమెరికన్స్ పర్ క్యాపిట ఇన్కమ్ 65,000 డాలర్లు. అంటే అది తెలుగువాడి సత్తా, తెలుగువాడి తెలివితేటలు. ఒక్క అమెరికాలోనే కాదు, ఆస్ట్రేలియాకు పోయినా, ఆఫ్రికాకు పోయినా, న్యూజిలాండ్ పోయినా, ఐర్లాండ్కి పోయినా, ఎక్కడ చూసినా వీళ్ళు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఆకాశమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకా రాబోయే రోజులు ఇంకా ముందుకు పోతారు. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా మెంబర్స్గా చేరండి, ఎన్ఆర్టీ వింగ్ను బలపరచండి, ఎన్ఆర్ఐ వింగ్ను బలపరచండి. అందరం కలిసి మాతృభూమికి సేవ చేద్దాం, మనం కూడా ఎంపవర్ అవుదాం. ఎక్కడికక్కడ జన్మభూమి స్ఫూర్తితో పనిచేసే విధంగా మనం ముందుకు పోవాలని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త ఎవరు చెప్పక్కర్లేదు, మీరు మీరే మెంబర్లుగా చేరాలి. ఎవరో రావాలి, ఎవరో అడుక్కోవాలి అనే కూడా కాకుండా, ఎంతమంది మీరు మెంబర్లుగా అయ్యారు, ఎంతమంది వేరే వాళ్ళు చెప్పితే అయ్యారు అనేది కూడా ముఖ్యంగా పరిగణలో తీసుకుంటాం. ఎంతమంది ఎంతమందిని మెంబర్షిప్గా చేర్పించారో, కొత్త మెంబర్స్ అవి కూడా తీసుకుంటాం. ఇవన్నీ పరిగణలో తీసుకుని నాయకత్వం యొక్క మెట్రిక్స్ తయారు చేసేటప్పుడు ఇవన్నీ కూడా చూస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. వండర్ఫుల్ టైం. మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత నేను కూడా పర్మనెంట్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఇప్పుడు పర్మనెంట్ మెంబర్షిప్ తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.